ప్రైజ్ లో పిల్లలు ప్రైజ్ లో నాన్న విత్ ఎంజాయ్ ప్రైజ్ లో శివని ప్రైజ్ లో నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేయర్ చేసుకుందాం ఓకేనా ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ స్టార్ట్ చేద్దాం ఆల్ రైట్ నాన్న ఎవరు ప్రేయర్ చేస్తారు నాన్న స్టార్టింగ్ ప్రేయర్ ఇంతవరకు అన్నయ్య మేము స్టార్టింగ్ ప్రేయర్ చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి స్టార్టింగ్ ప్రేయర్ చేద్దాం ఓకే జోయాష్ ప్రేయర్ చేయనన్న శిలోని అన్మ్యూట్ చేసుకున్నాను ఒక్క నిమిషం అన్మ్యూట్ చేయనన్న అలౌ చేయాలన్నమాట ఓకే ఓకే చేశాను చేశాను సండే స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాం ఏసీయా మీరుతో మీరు సండే స్కూల్ లో తోడుగా ఉండండి ఏసీయా వెరీ గుడ్ నాన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ బైబిల్ వాటర్ బాటిల్స్ మీకు కావాల్సిన ప్రతి హోంవర్క్స్ అన్ని కూడా తెచ్చి దగ్గర పెట్టుకోండి ఓకేనా దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ మీరు ఫోన్ పెట్టి కదపకండి ఓకేనా ఎందుకంటే నెట్ సిగ్నల్స్ మనకు తక్కువ ఉన్నాయి అనుకో మీరు ఫోన్ మూవ్ చేసినప్పుడు మనకి డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట సో నీట్ కనిపించింది మీ వీడియో సో ఒక దగ్గర ఫోన్ పెట్టేసి స్టాండర్డ్ ఫోన్ ఉంచండి ఫోన్ మాత్రం మూవ్ చేయకండి హోంవర్క్ చూపించాలనుకుంటే హోంవర్క్ ఫోన్ ముందు తెచ్చి చూపించండి ఓకేనా నెక్స్ట్ మెమరీ వర్సెస్ చెప్తాము అని ఎవరంటే లాస్ట్ లో టైం ఉంటుంది కాబట్టి లాస్ట్ లో టైం ఇస్తాము మెమరీ వర్సెస్ చెప్పడానికి మేము టైం ఇస్తాం ఓకేనా హోంవర్క్ చూపిస్తున్నప్పుడు మీరు అడగండి ఇలా మెమరీ వర్సెస్ చెప్తామని అని సరేనా మెమరీ వర్సెస్ మన టైం ఉంటుంది కదా లాస్ట్ లో ఆ టైం ఉన్నప్పుడు మెమరీ వర్సెస్ ఎవరెవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నారు ఓకేనా పిల్లలు ఓకే రైట్ జాన్ ఎందుకు నాన్న మీరు ఇంకోటి నాన్న ఇక్కడ 1JL80 అని పేరు వస్తుంది అన్న ఐ థింక్ చార్ల్స్ అనుకుంటా చార్ల్స్ నువ్వు మమ్మీకి చెప్పు మమ్మీ కానీ డాడీ కానీ ఉంటే చెప్పు డివైస్ నేమ్ నీ పేరు పెట్టమని చెప్పు ఓకేనా లేదంటే రీనేమ్ చేయండి ఓకేనా నాన్న చూడండి 1JL సంథింగ్ అని వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రీనేమ్ చేసుకోండి డైరెక్ట్గా డివైస్లోనే రీనేమ్ చేసేయండి ప్రైజ్ లో ప్రజ్వలా శ్యామలక్క ప్రైజ్ లో అక్క బిన్నీ మినీ ప్రైజ్ లో ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అమ్మ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న అంకుల్ ప్రైజ్ లార్డ్ అన్న విజయ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఓకే బిన్నీ మిన్నీ అన్న చెప్పండి అన్న అన్న చెప్పండి ఓకే ప్రేయర్ చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేయండి యాక్షన్ సాంగ్ పిల్లలు చక్కగా మనం యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం మిన్నీ మిన్నీ అక్క మనకి యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు ఓకేనా రైట్ హోంవర్క్ ప్రమిళ హోంవర్క్స్ మనం తర్వాత చూద్దాం నాన్న నేను హోంవర్క్ చూపించు అన్నప్పుడు చూపించండి ఇప్పుడు యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం ఓకేనా పొజిషన్స్ నిల్చోండి అందరు నిల్చోండి అక్కతో పాటు చక్కగా యాక్షన్ సాంగ్ చేద్దాం ఓకేనా వెరీ గుడ్ ఓకే పిల్లలు ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా అందరు ఓకే మనం ప్రార్థన చేసుకొని యాక్షన్ సాంగ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా అందరు కూడా జాయిన్ యువర్ హ్యాండ్స్ అందరు 1 2 3 అందరు కళ్ళు మూసుకోవాలి
పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సాయంకాలం సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క సండే స్కూల్ ని మేము నైనా ప్రారంభించుండగా తండ్రి ప్రభా సహాయం చేసి నడిపించండి. నైనా ప్రభా ఏ విధమైన ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూ రాకుండా నైనా ప్రభా మీ తోడు కాబ్దలా అనుగ్రహించండి. నైనా ప్రభా అక్కడిని నైనా దీవించండి. ఇంకను కావాల్సిన ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించండి. అలాగే శ్యామల ఆంటీని అలాగే నిమ్మి ఆంటీని కూడా మీరు దీవించండి అయ్యా. వారు కూడా లెసన్ చెప్పబోచుండగా నీ కృపను అనుగ్రహించి వారిని మీ రెక్కల భద్రపరచండి. అలాగే రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా అక్క వాళ్ళని అన్న వాళ్ళని కూడా మీ కృపను భద్రతో నడిపించండి. అలాగే బిడ్డలందరినీ కూడా మీరు చేసి సమర్పిస్తూ నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇంకో నైనా ప్రభా ఈ సమయంలో నిన్ను ఆరాధించుటకు నైనా ప్రభా ఇచ్చిన సమయం బట్టి వందనాలు. మా యాక్షన్ సాంగ్ ద్వారా తండ్రి ప్రభా నేను మహిమపరచుటకు మీ యొక్క దయ చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా? ఓ ఎస్ ఎస్ జీసస్ అన్న అందరు. ఓకే నేర్చుకుందామా? ఓకే పిల్లలు, కొత్త పాట నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? ఓకే, కొత్త పాట నేర్చుకుందాం. Oh, 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 oh
నాకు బుద్ధి లేదు నాలో శుద్ధి లేదు నేను చెడ్డవాడిని నన్ను క్షమించేసయ్యా నన్ను మార్చుమయ్యా నీలో చేర్చుమయ్యా నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా నీవే నాలో ఉంటే మేలు నాతో నీవే ఉంటే చాలు నాలో నీవే ఉండి ఏలు నీకే స్తోత్రం వేలకు వేలు చూసాను అదే అడుగుదాం అనుకుంటున్నాను ఇంకా కొత్త పిల్లలు కూడా వచ్చారు జోయన్ అండ్ జోయల్ ప్రైజ్ ది లార్డ్ గగన్ ప్రైజ్ ది లార్డ్ నానా అన్మ్యూట్ చేసుకున్నానా ప్రైజ్ ది లార్డ్ అక్క ఎలా ఉన్నావు జోయల్ బాగున్నా అక్క ఓకే నానా నానా నేను నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటావా అంటే ఏం చదువుతున్నావు నేను 7th గ్రేడ్ మా అన్నయ్య కూడా ఉన్నాడు ఇంకా రాలేదు మా అన్నయ్య ఓ ప్రజలా నీకు తెలిసిన వాళ్ళేనా నువ్వే తెచ్చావు నీకు గగన్ నీకు ఎవరు చెప్పారు ఇలా సండే స్కూల్ అవుతుందని చెప్పిందా ఓకే శిలోనికి స్పెషల్ థాంక్స్ శిలోని థాంక్ యూ శిలోని సో థాంక్ యూ సో మచ్ నానా చక్కగా నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మీరు కూడా ఓకే ఓకే
ఓకే డైలీ ఇలా రండి ఓకేనా మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ కూడా అవుతుందనా మీకు వీలైతే మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ కూడా రండి చక్కగా మ్యూజిక్ నేర్చుకోవచ్చు మహర్షి అంకుల్ మనకి మ్యూజిక్ నేర్పిస్తున్నారు మార్నింగ్ 10 to 11 మార్నింగ్ 10 to 11 అంటే ఇక్కడ ఆన్లైన్ క్లాస్ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ లింక్ యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు సో మీరు యూట్యూబ్ లో చూసుకొని నేర్చుకోవచ్చు సేమ్ మార్నింగ్ జరిగే ప్రోగ్రామ్ 10 to 11 అంటే ఇక 12:30 అవుతుంది వీళ్ళకి 1:00 వరకు క్లాసెస్ ఉంటాయి అంటే కొంచెం పిల్లలకి అవ్వట్లేదు కాబట్టి యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు సేమ్ ప్రోగ్రామ్ మార్నింగ్ జరిగే ప్రోగ్రామ్ మీరు అది చూసి కూడా ఫాలో అవ్వచ్చు చక్కగా పిల్లలు చాలా మంది వస్తున్నారు చక్కగా మంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నారు సో మీరు ఒకసారి ఆ సైట్ విజిట్ చేయొచ్చు ఓకే సండే గ్రూప్ లో జాయిన్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య డైలీ రండి ఓకే గగన్ జాయిన్ అంటే నీ పేరు జాన్ జోయలా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకెవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు ఇంకెవరు లేరా ఓకే ఓకే అనే హోంవర్క్ సెట్ చేద్దామా మరి ఓకే ఆ రైట్ ప్రజల నిన్ను దానికోసమే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను మా నిమ్మక్క శ్యామలక్క బిన్ని అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పిల్లలు చేసిన హోంవర్క్స్ నిమ్మక్క మీరు రెడీగా ఉన్నారా అక్క రెడీ అంటానియా పదండి చూసుకుంటాం అన్ని రెడీయా ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని దగ్గర పెట్టుకోండి 1 by 1 హోంవర్క్స్ చూపించండి ఓకేనా రైట్ ఏ విజయ్ అంకుల్ పిఎంవి కుమారన్స్ పిల్లల పేర్లు రీనేమ్ చేయమని చెప్పమ్మా వాళ్ళతో మాట్లాడారు కదా అంకుల్ గారు తమ్ముడు పిల్లలు ఓకే అంకుల్ చెప్తాను రైట్ ప్రజల ఓకే ఒక్కొక్కరు 1 by 1 పిల్లలు చక్కగా హోంవర్క్స్ చూసేద్దాం స్టార్ట్ చేయండి ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ ప్రైజ్ ది లార్డ్ హోంవర్క్ చూపించిన స్లోగా చూపించారు బాగుంది చాలా బాగుందన్న వెరీ గుడ్ చెప్పనండి జీవకిరణ్ బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగుంది బ్లెస్ కలి ఓ నువ్వు తయారు చేసుకున్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది బాగుంది చాలా బాగుంది అది వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది బాగుంది చాలా బాగుంది పేపర్ వర్క్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ప్రజల నానా జోయల్ స్ట్రక్ అవునా వీడియో స్ట్రక్ అయింది సో నెక్స్ట్ ఏంటి అభియా హోంవర్క్ చూపించినానా మెమరీ వర్సెస్ కూడా చక్కగా రాశారు మెమరీ వర్స్ మీరు నేర్చుకోవాలి కూడా మనం హోంవర్క్ చేసి వదిలేయడం కాదు మెమరీ వర్సెస్ కూడా చక్కగా నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ నాన్న అలంకృత వావ్ వెరీ నైస్ నాన్న చక్కగా వాటర్ కలర్స్ వేసుకున్నాను చాలా బాగుంది అన్మ్యూట్
అక్క ఆహ్లాదిత వేరే రూమ్ లో ఉంది. అయ్యో రాలేదా మరి ఇక్కడికి, కూర్చోబెట్టు సరేనా, కాసేపు అయినాక ఇప్పుడే కూర్చోబెట్టు తీసుకురా ఓకేనా. ఓకే వెరీ గుడ్, నువ్వు కలిసి రావాలి ఓకేనా. ఓకే నెక్స్ట్ జోయల్ హోంవర్క్ చూపించనా. God bless you, Nana. God bless you, Nana. Very good, Nana. Chala ba chesa. Very good, Jill. Chala ba undi. Memory verse kuda chakkarai. Okay, na? Very good, Nana. Chala ba undi. Chala ba undi. Very good, very good. Very good, Abhishek. Chala ba undi. Chakka gisa. Microns. మెమరీ వర్స్ కూడా రాసావా? వెరీ గుడ్ నానా. కూడా రాసుకో, మెమరీ వర్స్ కూడా నేర్చుకోండి బాగా. ఏంజెలినా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ ఏంజెలినా, చాలా బాగుంది. మెమరీ వర్స్ కూడా రాసుకో. మెమరీ వర్స్ కూడా రాసి చక్కగా నేర్చుకో. చార్ల్స్ నానా హోంవర్క్ చక్కగా చేశారు పిల్లలు. వెరీ గుడ్ చాలా బాగుంది. వెరీ గుడ్ చార్ల్స్, చాలా బాగా చేశావు. వెరీ గుడ్ చార్ల్స్, బాగుంది. మెమరీ వర్స్ కూడా రాసావు కదా, చక్కగా మెమరీ వర్స్ కూడా నేర్చుకో ఓకేనా. ఓకే ఎమ్మాన్యుయల్ అలెక్స్ అని మీరు నిన్న జాయిన్ అయ్యారు కదా నానా. ఓకే ఓకే అన్నయ్య కూడా చేశారు. ఆ పెట్టు పెట్టు చేశారు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, బాగుంది చక్కగా. వావ్ నానా మీ చెల్లి సిస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్ అలెక్స్, వెరీ గుడ్ అని చాలా చక్కగా చేశారు. డైలీ రండి, మెమరీ వర్స్ కూడా రాయండి. చూసారు కదా పిల్లలు కొంతమంది మెమరీ వర్స్ కూడా రాస్తున్నారు. మెమరీ వర్స్ రాసి నేర్చుకోండి కూడా ఓకేనా. వెరీ గుడ్ నా. నెక్స్ట్ నానా వెరీ గుడ్ హర్ష, వెరీ గుడ్ సహస్య, చాలా చక్కగా చేశారు. నెంబర్స్ కూడా చక్కగా రాసుకోండి ఓకేనా. వెరీ గుడ్ నా. నెక్స్ట్ నా హనీ గురేష్ బెంజమిన్ కరెంట్ పోయిందా, హోంవర్క్ చూపించాను. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, చాలా చక్కగా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. మెమరీ వర్స్ కూడా రాశారా? ఓకే ఓకే, మిల్లికి మిల్లికి చూపించండి, పర్లేదు మిల్లికి చూపించండి. చాలా టైం ఉందనికి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు చూపించండి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, చాలా చక్కగా మెమరీస్ కూడా బాగా రాశారు ఇద్దరు. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, చాలా బాగుంది, చక్కగా చేశారు. వెరీ గుడ్ నా. నెక్స్ట్ నా జయంత్ సోనిక సిరి నానా హోంవర్క్స్. వెరీ
నైస్ వెరీ నైస్ దేవుడి స్తోత్రం హల్లెలూయా దేవుడి స్తోత్రం చెప్పుకోండి పిల్లలు వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది సిరి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సోనిక చూపించాలి వెరీ నైస్ సోనిక చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది సోనిక సిరి అండ్ జయంత్ చాలా చక్కగా చేశారు మెంబర్స్ కూడా బాగా రాశారు మెంబర్స్ నేర్చుకోండి కూడా చేసి చూపించు తల్లి చాలా బాగా చేసావు చక్క మెంబర్స్ కూడా బాగా రాశావు నేర్చుకో మెంబర్స్ కూడా మనం నేర్చుకోవాలి కదా ఓకే నాన్న వీళ్ళు కొత్తగా వచ్చారు చెప్పారు కదా నాన్న రేపటి నుంచి ఇప్పుడు చూసారు కదా హోంవర్క్స్ చాలా మంది రేపు మీరు హోంవర్క్ చేయండి ఓకేనా ఓకేనా రేపటి నుంచి హోంవర్క్స్ చేసుకుని నెక్స్ట్ నాన్న పిల్లలు చూపించండి నాన్న హోంవర్క్స్ స్లోగా చూపించండి పరిగెత్తకండి మీరు స్లోగా చూపించండి పర్లేదు దగ్గర కొంచెం ముందుకు పెట్టండి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా చక్కగా రాశారు మెమరీ వర్సెస్ అందరూ వెరీ గుడ్ నాన్న జాయిన్ లిలీ వెరీ గుడ్ జాయ్ జాయ్ మనం దానికి కలర్స్ కూడా వేయి ఓకేనా కొంచెం బాగా కనిపిస్తుంది ఓకేనా వెరీ గుడ్ చాలా బాగా రాశారు బాగా గీశారు నెక్స్ట్ నాన్న జ్యోతి గ్రీష్మ వెరీ గుడ్ జ్యోతి వెరీ గుడ్ గ్రీష్మ చాలా చక్కగా గీశారు చక్కగా కట్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న మెమరీ వర్స్ నేర్చుకోండి కూడా ఓకేనా మాన్యత నీరజ్ నాన్న హోంవర్క్స్ వెరీ గుడ్ నైస్ మాన్యత వెరీ గుడ్ బాగుంది తర్వాత వచ్చారు వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది మిమ్మల్ని చూడడం నీరజ్ చూపించు నాన్న చాలా బాగుంది వెరీ నైస్ నాన్న మెమరీ వర్సెస్ కూడా రాయండి ఓకేనా వెరీ నైస్ నెక్స్ట్ అన్న ప్రణీల్ రాజ్ వెరీ గుడ్ వెరీ నైస్ ప్రణీల్ ప్రణీల్ వెరీ నైస్ నాన్న అన్నయ్యని కూడా రమ్మను ఓకేనా అన్నయ్యని కూడా వచ్చి హోంవర్క్స్ చేస్తూ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయను ఓకేనా బాయ్ నెక్స్ట్ వర్సెస్ చూపించాలి కొంచెం ముందుకు పెట్టినా
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ నైస్ నానా మెమర్ వర్సెస్ కలర్ స్కెచెస్ తో రాస్తే కొంచెం బాగా కనిపిస్తుంది ఓకేనా తల్లి ఓకే వెరీ గుడ్ బాగా చేశారు మనకు చాలా బాగుంది ప్రిస్కిల్లా చూపించి తల్లి వెరీ నైస్ ప్రిస్కిల్లా మెమరీస్ కూడా రాసావా రూత్ అండ్ జాయ్ వావ్ జాయ్ భలే గీసా జాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చక్కగా గీసారు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ మెంబర్స్ కూడా రాసుకోండి శాంజియోన్ హోంవర్క్ చూపించినానా నానా క్రేజీ కూడా వచ్చాడు కదా రీనేమ్ చేశారేనా వెరీ నైస్ నానా వెరీ నైస్ కొంచెం ముందుకు వచ్చాడు గాట్ యు నానా వెరీ బ్రిలియంట్ చాలా బాగుంది సమన్విత చూపించు తల్లి కొంచెం సమన్విత చాలా చక్కగా గీసారు వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న సాన్వి చూపించు తల్లి వెరీ నైస్ నాన్న వెరీ గుడ్ సూపర్ నానా లవ్ సింబల్ చాలా పెద్ద పెట్టావు కదా అదే క్రౌన్స్ కూడా పెద్దగా గీ ఓకేనా ఎందుకంటే చిన్న చిన్న పుట్టి పుట్టి గీసావు కదా సో కొంచెం క్లారిటీగా కనిపించలేదు పెద్ద గీ ఓకేనా వెరీ నైస్ బాగుంది చాలా బాగా గీసా మంచి ఐడియా సాత్విక్ ప్రైజ్ లో నానా బాగు వెరీ నైస్ వెరీ నైస్ బాగుంది నాన్న వెరీ నైస్ చాలా బాగా గీసావు బాగా డ్రా చేసావు ఒకే పేపర్ లో గీసా అన్ని బాగుంటాయి ఓకేనా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే డిస్టెన్స్ ఉంటుంది కదా ఓకే బాగుంది చాలా మెమరీ వర్సెస్ కూడా రాయి సెలీనా వావ్ వావ్ చాలా బాగుంది నా మాట నిజంగా చాలా బాగుంది నాన్న బాగుంది చాలా బాగా డిజైన్ చేస్తారు చాలా చక్కగా గీసారు వెరీ గుడ్ షారోన్ వెరీ నైస్ షారోన్ చాలా చక్కగా మెమరీస్ పెద్దగా రాశారు బాగా కనిపిస్తుంది వెరీ గుడ్ షెర్లిన్ చూపించు తల్లి వీడియో స్ట్రక్ అవుతుంది తల్లి ఇది ఇప్పుడు ఓకే వెరీ నైస్ షెర్లిన్ చాలా చక్కగా కట్ చేసే పేపర్స్ ని వెరీ నైస్ జోయాష్ చూపించినా అవును అవును ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారు కదా వెరీ నైస్ వాళ్ళకి వాళ్ళ కోసం స్పెషల్ క్లాప్స్ కోసమే Very
థ్యాంక్ యూ నాన్న శిలోని అండ్ జాష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి ఓకేనా వెరీ నైస్ నెక్స్ట్ నాన్న స్టైలీ అండ్ మిలోని ప్రైజ్ లార్డ్ చూపించు చూపించు నాన్న చూపించు వెరీ నైస్ చాలా బాగుందన్నా స్టైల్ చాలా బాగేసారు మిలోని థ్యాంక్ యూ సో మచ్ మీరు మెమరీ వర్డ్స్ కూడా రాసుకోండి మెమరీ వర్డ్స్ కూడా నేర్చుకోవాలి కదా మనం సో మెమరీ వర్డ్స్ మెయిన్ అన్నమాట వెరీ నైస్ విద్యాసాగర్ మహిమ చాలా చక్కగా గీశారు మెమరీస్ కూడా చాలా బాగా రాశారు నేర్చుకోండి మెమరీస్ కూడా నేర్చుకోండి ఓకేనా వెరీ నైస్ థ్యాంక్ యూ నా నెక్స్ట్ అన్న ఇంకెవరైనా ఇంకెవరైనా మేము హోంవర్క్ చూపించలేదని అంటే కెమెరా ముందు పెట్టండి చూద్దాం వెరీ నైస్ నాన్న వెరీ నైస్ చాలా చక్కగా గీసారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది చేస్తుంది చాలా చక్కగా గీసావు చాలా చక్కగా మెమరీస్ కూడా చాలా బాగా రాశారు వెరీ గుడ్ నేర్చుకోండి మెమరీస్ కూడా నేర్చుకోండి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న నాన్న ఇంకెవరైనా ఉన్నారు చెక్ చేయలేకపోతే మీ కెమెరా దగ్గర పెట్టండి జోనాథన్ జోనాథన్ చూపించు జోనాథన్ వెరీ నైస్ వెరీ నైస్ చాలా చక్కగా రాశాను వెరీ గుడ్ జోనాథన్ వెరీ గుడ్ చాలా చక్కగా చాలా చక్కగా రాశావు థ్యాంక్ యూ నాన్న నెక్స్ట్ ఏంజలినా ఓకే నాన్న ఇద్దరు పేర్లు అక్కడ రీనేమ్ చేయండి ఓకేనా అక్కడ ఏంజలినా ఒక్కరే ఉన్నారు కదా ఇప్పుడు ఏంజలినా ఎవరు నాన్న ఏంజలినా ఎవరు నాన్న ఇద్దరులో ఓకే ఓకే నాన్న ఇద్దరు పేర్లు కూడా అక్కడ రీనేమ్ చేయండి ఓకే ఓకే వెరీ నైస్ నాన్న చాలా చక్కగా గీశారు చాలా చక్కగా చేశారు మెమరీ వర్డ్స్ కూడా నేర్చుకోండి రాసి ఓకేనా వెరీ నైస్ నా నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి ఒకసారి మీ కెమెరా ముందు హోంవర్క్స్ పెడితే చూస్తాం మా పిల్లలు చూసారు ఎంత చక్కగా హోంవర్క్ చేశారో మరి వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ గా క్లాప్స్ కొడతారా మా పిల్లలందరికీ చాలా చాలా బాగా చేశారు పిల్లలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా కిరీటాలు పెట్టుకుని దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఎంత సంతోషం కదా పిల్లలు చాలా 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 సంతోషంగా ఉంటారు కిరీటాలు మనం ధరించుకున్నప్పుడు తల మీద కదా అలా చేయాలంటే మనం ఏం చేయాలా మంచిగా ఉండాలి దేవుని మాట వినాలి కదా పిల్లలు అలా విందామా మనందరం కూడా సరే చాలా సంతోషం ఈ రోజు కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారు అందరు హోంవర్క్ తీసుకొచ్చారు నిజంగా ఆ కిరీటాలన్నీ దేవాతి దేవుడు మన అందరికి ఇవ్వబోతున్నాడు గొప్ప బహుమానాలు మనం పొందుకోబోతున్నాం కదా పిల్లలు సరే ఈ రోజు మనం ఎంతవరకు నేర్చుకున్న అన్ని రకాల క్లాప్స్ మనం కొడదామా అప్పుడు మనం అవుట్డోర్ గేమ్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిద్దాం సరేనా పిల్లలు ఫస్ట్ రెయిన్ క్లాప్ కొడదాం మరి ఫస్ట్ రెయిన్ క్లాప్స్ కొడదాం అక్క రెయిన్ క్లాప్స్ పిల్లలు వన్ ఫింగర్ అన్నప్పుడు వన్ ఫింగర్ తీయాలి టూ ఫింగర్ అంటే టూ ఫింగర్స్ త్రీ అంటే త్రీ ఫోర్ అంటే ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ ఫింగర్స్ తర్వాత మళ్ళీ వన్ టూ అట్లా చెప్తాం అనమాట మీకు సరేనా ఓకే రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ ఫోర్ Five,
ఉన్నాయి విద్య అనియ మా దగ్గర వర్షం పడుతుంది అనియ నిజంగా ఈ రోజు మనకి అన్ని బ్లెస్సింగ్స్ ఇవి అంత తెలుసా ఈ బ్లెస్సింగ్స్ ఇవన్నీ రెయిన్ అంత ఏంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అదే పిల్లలు ఇప్పుడు మరి ఇంకొక క్లాప్స్ కొడదాం మరి స్టార్ క్లాప్స్ కొట్టేద్దామా మరి స్టార్ క్లాప్స్ కొట్టేద్దాం తర్వాత ఓకే పిల్లలు స్టార్ క్లాప్స్ పొజిషన్ పొజిషన్ ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గట్టిగా పైకి వెళ్ళిపోతాను కదా మరొకసారి పొజిషన్ పిల్లలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వెరీ నైస్ వెరీ నైస్ పిల్లలు మన స్టార్స్ అన్ని పైకి ఓకే ఇప్పుడు స్టార్ క్లాప్ మరి త్రీ క్లాప్స్ కొట్టేద్దామా త్రీ పట్టుకోండి పిల్లలు త్రీ పట్టుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మరొకసారి మరొకసారి ఎవరు చెట్టు ఎక్కుతారు పిల్లలు ఎవరెక్కారు చెట్టు గుర్తుందా మీకు చెట్టు ఎవరెక్కారు చెప్పండి ఒకసారి చెప్పండి ఎవరు చెట్టు ఎక్కారు చెట్టెక్కాడు కదా ఏసే వచ్చినప్పుడు వెంటనే దిగిపోయాడు మరి రెడీ ఒకసారి చెట్టు ఎక్కేద్దాం మనం రెడీ స్టార్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వెరీ గుడ్ ఇంకా ఇంకా కొత్త క్లాస్ ఇంకా ఇంకొచ్చేసామా నిన్న 1, 2, 3 చేద్దాం కదా అందరు లేచి నిలబడమా చక్కగా అందరు లేచి నిలబడని చేద్దాం సౌత్ ఈస్ట్ వెస్ట్ చక్కగా అన్ని వైపులు మీరు తిరగాలి కదా పిల్లలు సరే పొజిషన్ ఫస్ట్ స్ట్రైట్ గా ఉండండి తర్వాత అలా చుట్టూ తిరగండి ఓకే రెడీ స్టార్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎవరైతే చుట్టూ తిరిగారో వాళ్ళే ప్రపంచం అంతా సువార్తను ప్రకటిస్తున్నారు పిల్లలు అలా తిరగని వాళ్ళు ఎవరు సువార్త ప్రకటించట్లా ఏసీని గురించి చెప్పట్లా కదా ప్రజ్వల కొంతమంది తిరగలేదు కదా మరొకసారి అందరికి మనం చెప్పాలి కదా పిల్లలు చుట్టూ తిరగండి నేను తిరగలేదు కానీ మీరేం చేయాలా చుట్టూ తిరగాలి పిల్లలు ఓకే రెడీ స్టార్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అదే మూమెంట్ లో మరి ఇలాగా ఆటలు ఆడేసుకున్నావా మరి జింగ్ జింగ్ ఆడుతున్నావా గేమ్స్ ఆడుతున్నారు రెడీగా ఉన్నారు మా పిల్లలు ఓకే గట్టి ఊపిస్తావా నువ్వు మరి స్టార్ట్ చేయండి పిల్లలు మీరు నెమ్మదిగా ముందు స్టార్ట్ చేయనప్పుడు పెద్దగా చేస్తాం అన్నమాట ఓకేనా ఉయ్యాలు ఓకే అందరిని కూడా ఉయ్యాలు ఎగేద్దాం పిల్లలు ఇంకా ఇంకా ఏంజలీనా రెడీ ప్రశస్తిని రెడీగా ఉన్నారా ఇంకా కొంతమంది రెడీ కాలేరు చూస్తున్నాను రెడీ స్టార్ట్ గో 3, 4, 5, 6, 7, 8, 9, 10 చాలా 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 బాగుంది నిజంగా ఉయ్యాలంటే ఎంత బాగుంటది కదా సరదాగా బాగుంటుంది సరే ఈ రోజు కొత్త క్లాప్స్ ఏంటంటే అందరికి కూడా మరి ఏసయ్య మంచి మంచి బహుమానాలు కిరీటాలుగా మనకి ఇచ్చేసారు కదా దాన్ని బట్టి ఏసైన్ స్థితిద్దాం పిల్లలు ఓకేనా J-E-S-U-S Jesus చెప్పండి పిల్లలు J-E-S-U-S Jesus చెప్పండి ఒక్కసారి J-E-S-U-S Jesus అన్ని స్టార్స్ పిల్లలు మీరు అందరు కూడా స్టార్స్ మరొకసారి చేద్దామా రెడీ స్టార్ట్ గో J-E-S-U-S-Jesus very good పిల్లలు చాలా 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 సంతోషం మరొకసారి ఒక్కసారి ఫైనల్ గా రూత్ జాయిన్ చేస్తారా మీరు
వెరీ గుడ్ గా అన్నాడు స్టార్ అన్నాడు ఓకే ఈ స్టార్స్ కూడా చేసేయాలి మనం రెడీ స్టార్ట్ గో టిఈఎస్యుఎస్ జీసస్ వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓ టు విజయ అన్నయ్య పిత్తన్ పిల్లలు మా పిల్లల కోసం చక్కగా మంచి క్లాప్స్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుని లెసన్ లోకి వెళ్దాం. ఓకేనా? మరి మన మధ్య బిన్ని మిన్ను ఉన్నారు కదా, అక్క బిన్నక్క మిన్నక్క బిన్ని అన్నయ్య, మాకు యాక్షన్ సాంగ్ నేర్పిస్తారా? అంతలోకి ఇన్స్ట్రక్షన్ చెప్పండి. ఓకే రైట్ నా. ఓకే లలు, మొన్న మనం ఒక మ్యాజిక్ చేసాం కదా, ఎంత మందికి గుర్తుంది పిల్లలు? గుర్తుందా? మన సైతానికి వచ్చినప్పుడు మనం బంధించేసినప్పుడు మనం అక్కడ నుంచి ఏం చేయాలి, అలా తప్పించుకోవాలనుకున్నాం? ప్రార్థన చేస్తే బంధకాల నుంచి మనల్ని తప్పిస్తాడు కదా పిల్లలు. అందరూ చేద్దామా? అమ్మో ఒక్కొక్కటి అబద్ధం దొంగతనం మాటలు సినిమాలు ఆటలు సెల్ ఫోన్లు అన్ని వచ్చేసి బంధించేస్తున్నాయి. ప్లీజ్ మమ్మల్ని తప్పించండి ఆడించినాం తండ్రి. పిల్లలు చూసారా, అన్ని సైతాన్ గారు పారిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు మన దగ్గర? ఎస్ఐ ఉన్నారు, నీవు నేను ఉన్నాం కదా. ఓకే బాగుందా? మరి ఒకసారి చేద్దాం మా పిల్లలు. ఎవరు బాగా చేస్తున్నారో చూస్తాను నేను, మిమ్మల్ని అందరు నేను చూస్తాను పిల్లలు. ఓకే రెడీ, వచ్చేస్తాం వచ్చేస్తాం. కొత్త పిల్లలు అర్థమైందా మీకు? జాయిన్ జియో జాయిన్ అర్థమైందా? ఓకే ఇంకెవరున్నారు కొత్త పిల్లలు? ఓకే ఓకే రెడీ. పిల్లలు ఎంత మందికి ట్రిక్ వచ్చిందా? మీ స్కూల్స్ లోకి వెళ్ళగాని మీ ఫ్రెండ్స్ లో కలవగాని అందరికి చెప్పేస్తారా? మరి అందరికి చెప్పేస్తారా? ఓకే చెప్పేద్దాం. అక్క రెడీ? అక్క బెన్నీ అక్క మిన్నీ అక్క రెడీయా? రెడీ అక్క. ఓకే ఓకే పిల్లలు, కొత్త పాట నేర్చుకున్నాం కదా, చేద్దామా? ఓకే నన్ను క్షమించేసయ్యా.
పిల్లలు థ్యాంక్ యూ ఓవర్ టు విజయ అన్నయ్య థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మినీ ఓకే ఇప్పుడు మనం పిల్లలు చక్కగా లెసన్ నేర్చుకుందాం ఓకేనా దేవుడు మనతో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతున్నాం కాబట్టి మనం లెసన్ నేర్చుకుందాం ఓకే పిల్లలు ప్రైజ్ ద లార్డ్ బాగున్నారు అందరు కూడా మనం చక్కటి మాటలు నేర్చుకున్నాం కదా నాలో శుద్ధి లేదు బుద్ధి లేదు కానీ ప్రభు నన్ను శుద్ధి చేయి ప్రభు నీవు అంటూ చక్కని పాటను మనం నేర్చుకున్నాం కదా పిల్లలు చాలా చాలా సంతోషం ఈరోజు మరి ఒక వాక్య భాగాన్ని మనలోకి మనం వెళ్ళిపోయే ముందు చిన్ని ప్రార్థన చేసుకున్నాం సరేనా అందరు చక్కటి కూర్చొని పిల్లలు ఆటలు పాటలు అన్ని అయిపోయినాయి ఇప్పుడు వాక్యం నేర్చుకునే సమయం వచ్చింది కదా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి సాత్విక్ అండ్ సన్హిత ఎవరు కూర్చోండి మరి ఓకే కూర్చున్నాం పిల్లలు మంచి పిల్లలు మీరు అందరు కూడా ప్రార్థన అని మూసుకుంటున్నారు ఇంకా చాలా మంది చూస్తున్నారు పిల్లలు సకలాశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి కొద్ది మాటలు నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపించారు తండ్రి అందరిని బట్టి మీకు స్తోత్రము చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా మీ వాక్యంతో మాతో మాట్లాడండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా కార్యక్రమం జరుగుటకు సహాయం చేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ మీకు అప్పగిస్తూ ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ తిరాడు పిల్లలు అందరు కూర్చొని చక్క మీ పెన్ మీ నోట్స్ మీ బైబిల్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంకెట్టు చూడద్దు చక్కగా ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఓకే మన వాక్యం నేర్చుకుందామా పిల్లలు సరే ఇంతవరకు మనం ఎన్ని నంబర్లు నేర్చుకున్నాం వన్ అయిపోయింది టూ అయిపోయింది అన్ని గుర్తున్నాయి కదా మీకు ఇప్పుడు మనం సిక్స్ నెంబర్ సిక్స్ మనం నేర్చుకోబోతున్నాం కదా పిల్లలు సిటీ ఆఫ్ రెఫ్యూజ్ సిక్స్ లో ఏమున్నాయంటే ఆశ్రయపురముల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం పిల్లలు ఆశ్రయపురములు అనేది ఎక్కడ ఉంది అసలు ఏంటి అని అంటే ఈ ఆశ్రయపురముల గురించి మనం చక్కగా నేర్చుకుందాం మోషేతో యొర్దాను దాటి కనాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రయపురములు కట్టమని చెప్పాడు పిల్లలు మోషేతో మరి యొర్దాను దాటి మరి కనాను దేశానికి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నాడు అక్కడ ఆశ్రయపురాలు కట్టాలి అని చెప్పి దేవుడు చెప్పాడు పిల్లలు అయితే మరి యొర్దానికి అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కాదేశ్ షెకెం హెబ్రోన్ బెజర్ రామోత్ గోలా కదా చక్కగా ఇదంతా కూడా మృత సముద్రం కనిపిస్తుంది దానిపైన మీకు యొర్దాన్ నది కనిపిస్తుంది కదా పిల్లలు ఓకే దానికి అటువైపు మూడు ఉన్నాయి ఇటువైపు మూడు ఉన్నాయి ఆ మూడు మూడు కూడా ఆశ్రయపురాలు ఆరు ఆశ్రయపురాలు ఈ రోజు మనం ఈ యొక్క ఆరు ఆశ్రయపురాల గురించి మనం నేర్చుకోబోతున్నాం రాసుకున్నారా మీరు సరే నేను మీకు పెడతాను పిల్లలు ఈ పేర్లు పెడతాను అన్ని మీకు చక్కగా పెడతారు మీరు అప్పుడు రాసుకుందరు కానీ ఓకే చక్కగా ఈ ఆశ్రయపురాలు అసలు ఏంటి మనం కూడా చాలా చాలా సిటీస్ మనం చూస్తూ ఉంటాం కదా ఆ సిటీలోకి వెళ్ళినప్పుడు ఏవేవో వాటి యొక్క ప్రాధాన్యత ఏంటో మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి ఏం చేస్తాం అక్కడ మనం చార్మినార్కి వెళ్ళి భలే ఎంజాయ్ చేస్తాం కదా ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న అన్ని కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుంటా ఉంటాం అయితే ఇప్పుడు ఈ ఆశ్రయపురాలు అసలు ఎందుకున్నాయి ఎక్కడున్నాయి ఏం చేస్తాం అసలు అని చెప్పేసి దాని గురించి మనం నేర్చుకుందాం పిల్లలు ఇప్పుడు సరేనా ఓకే ఈ ఆశ్రయపురాలు అసలు ఏంటి చూద్దాం అయితే నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును అని ఆదికాండంలో రాయబడింది పిల్లలు ఒకవేళ ఎవరైనా పిల్లలు మరి వచ్చి అదంతా ఒక రూల్ అదొకలా ఒక చట్టం అనమాట అది ఎవరైనా ఒకరిని చంపేస్తే వాళ్ళని మళ్ళీ చంపేయచ్చు అయితే అక్కడ వాళ్ళకి మరణ దండన విధిస్తారనమాట చూడండి ఇప్పుడు ఫస్ట్ ఒక బ్లాక్ లో ఉన్నట్టు సార్ వాడు ఏం చేశాడు వాడు శత్రువుని కత్తితో పొడిచి చంపేశాడు చంపగానే వాడు బంధువుల్లో నుంచి ఇంకొకటి వచ్చి వెనక నుంచి వచ్చి వాడిని కూడా చంపేస్తున్నాడు అయితే వాళ్ళెవరు చంపక ముందుగానే ఈ మొదట చంపిన వ్యక్తి ఏం చేయొచ్చు అక్కడ నుంచి ఆ ఆశ్రయపురాలు అని మనం చెప్తున్నాం కదా ఆ పురంలోకి ఆ సిటీలోకి తను పగేసుకొని వెళ్ళిపోవచ్చు పిల్లలు వెళ్ళిపోతే అక్కడ ఎవ్వరు ఏమీ చేయరు కానీ వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది ఎందుకంటే తను స్వతహాగా వెళ్ళి ఒక అతన్ని నరహత్య చేసేసాడు చంపేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి మరణమే పనిష్మెంట్ ఇంకేమి ఉండదు ఎలాగైనా
చంపేస్తారు పిల్లలు, కానీ పొరపాటున చంపితే పనిష్మెంట్ ఉండదు. కానీ కావాలని వెనుకగా వెళ్ళిపోయి అతను చంపేశారు కదా, అందుకని అతనికి పనిష్మెంట్. ఓకే పిల్లలు, అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నరుని చావగట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలను. అయితే అక్కడ ఉరి శిక్ష గాని లేకపోతే రాళ్లతో కొట్టి చంపేయడం గాని కత్తితో పొడి చంపేయడం లేకపోతే కర్రతో కొట్టి చంపేయడం ఎలాగైనా వాళ్ళకి ఒక మరణ శిక్ష. ఆ బంధువులందరూ కలిసి ఆ వ్యక్తిని చంపేస్తారు. అయితే థౌ షాల్ నాట్ కిల్ అని చక్కగా మన నిర్గమకాండ 20వ అధ్యాయంలో 13వ వచనంలో నరహత్య చేయకూడదు అని చెప్తా ఉన్నాడు దేవుడు వాక్యం కదా పిల్లలు. మనకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో అది రాయబడింది కదా. పొరపాటున ఒకని చంపిన ఎవడైనా వాటిలోనికి పారిపోనట్లు ఆ 6 పురములు ఇస్రాయేలీయులకు పరదేశులకును మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండెను. ఎవరైనా ఒకరిని చంపేశారు అనుకోండి, గబ గబ పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటే వాళ్ళకి ఇంకేమి అపాయం జరగదు. కానీ అక్కడ మరి పొరపాటున జరిగితే వాళ్ళకి దాచిపెడతారు, కానీ వాళ్ళు నిజంగానే కావాలని చంపేస్తే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటారు. పొరపాటున వాని చంపినడల అనగా ఒకడు చెట్టు నరుకుటకు తన పొరుగు వానితో కూడా అడవికి పోయి చెట్టు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలిన వాడు చనిపోయినడల వాడు అంతకు ముందు తన పొరుగు వాణి ఎందుకు పగపట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు. పిల్లలు అతను ఎవరో దారి గుండా అతను వెళ్ళిపోతున్నాడు. అతని చేతిలో పిడి ఉంది కదా పిల్లలు, ఆ పిడితో చెట్టు పడుతున్నాడు అనుకోకుండా ఆ సమయంలో ఏమైందో పిడి ఊడిపోయి అతని తలకు తగిలేసింది. అయ్యో అక్కడే పడి చచ్చిపోయాడు పిల్లలు, ఎంత ప్రమాదం కానీ అనుకోకుండా జరిగింది పాపం. అతను ఏమి అతన్ని కొట్టాలనుకోలేదు, అతను చెట్టు పడుతున్నాడు, అతను ఆ దారి గుండా వెళ్తున్నాడు, ఆ పిడి ఊడిపోయి అతను తగిలేసింది పిల్లలు, అతను చనిపోయాడు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆ గొడ్డలి చేతిలో ఉన్న వ్యక్తి వెంటనే ఆ కర్ర వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆశ్రయపురానికి పరుగు 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 వెళ్ళిపోయాడు. అక్కడ ఊరి పెద్దలందరూ ఏంటి ఏమైంది ఏమైంది అనిపించేసరికి వాళ్ళందరితో చెప్తా ఉన్నాడు. హత్య విషయంలో ప్రతిహత్య చేయు అని మనసు కోపంతో మండుతుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని తావగొట్టక ఎండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒక నాని అందు చచ్చి బ్రతుకును. అక్కడికి వెళ్తే అతను బ్రతుకుంటాడు, ఎందుకంటే అక్కడ తీర్పు తెరుస్తారు కదా. నువ్వు కావాలని చంపేసావా లేకపోతే ఎలా జరిగింది అని అడిగిన, నేను కావాలి నేను ఏమి చెప్పలేదు, నేను చెట్టు నరుకుతూ ఉన్నాను, ఆ గొడ్డలు ఉన్న పిడి ఊడిపోయి అతను తలకు తగిలి అతను పడి చచ్చిపోయాడు, నాకు అసలు ఏమి సంబంధం, నేను అసలు ఏమి చేయలేదు, నేను కావాలని చేయలేదు ఏంటి చెప్పినప్పుడు దానికి అతను ఏం చేస్తారు, వాళ్ళందరూ కలిసి ఏది నిజమో ఏది అబద్ధం అని వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళకి తీర్పు తీరుస్తారు పిల్లలు. అతని మీద ఎవరు కూడా మళ్ళీ పడి చంపకుండా అతను ఆశ్రయపురంలోనే ఉండిపోతాడు. మరి అయితే ఎలా హత్య చేస్తే శిక్ష వస్తుందంట, ఒకడు చచ్చినట్లు వాణిని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు, ఆ నరహంతనికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపాలి. ఎవరైనా కానీ ఇనుప ఆయుధంతో కొట్టి చంపేసినా శిక్ష వస్తుంది, రాతితో వాణిని కొట్టి చంపేసినా శిక్ష వస్తుంది పిల్లలు. అలాగే చేతి కర్రతో కొట్టినా కూడా వానికి పనిష్మెంట్ వస్తుంది. వీళ్ళందరూ కూడా చూడండి పిల్లలు, కత్తి పట్టుకొని కళ్ళ గంతలు కట్టుకొని వచ్చి కత్తితో కొడితే చంపేస్తున్నాడు పిల్లలు. మరి ఇలాగా ఇంకా చేతితో వాని కొట్టిన వాడు నరహంతుడు, నిశ్చయంగా వాడిని చంపవలను పిల్లలు. మనం కూడా చాలా సార్లు అన్నయ్యని అక్కని చెల్లిని తమ్ముని మనం కొట్టేస్తా ఉంటాం కదా, వాళ్ళు నరహంతకులు పొరపాటున వాళ్ళు చనిపోయారంటే ఎంత పనిష్మెంట్ కదా పిల్లలు. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నారు, బొమ్మలకు కూడా వాళ్ళని బలి ఇచ్చేస్తున్నారు, విగ్రహాలకి దేవతలకి బలి ఇచ్చేస్తున్నారు పిల్లలు. అది కూడా అపవిత్రమే. మన నరబలి కూడా వాళ్ళు నరహత్య చేయకూడదని దేవుడు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనుషుల్ని బలి అలా కూడా బలి మనం ఇవ్వకూడదు పిల్లలు. ఇలాగా అనుకోకుండా చేసిన వారికి మరి కావాలని చేసిన వారికి కూడా వాళ్ళందరికీ తీర్పు ఉంటారు పిల్లలు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క యాజకుడి దగ్గర ఆ పెద్దల దగ్గర వాళ్ళు నిలబడినప్పుడు ఆయన తీర్పు తీరుస్తారు. చూడండి అట్లా సమాజం నరహత్య విషయంలో ప్రతి హత్య చేయి వారి చేతిలో నుండి ఆ నరహత్యని విడిపింపవలను, అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా రప్పింపవలను పంపవాలను. మర్చిస్తారు కదా పిల్లలు, ఎవరైతే నిజంగానే కావాలని చంపేస్తే వాడు ఎక్కడున్నా కానీ పట్టుకొని తరిమి తరిమి వాడిని కొట్టి చంపేయచ్చు పిల్లలు. కానీ పాపం
తెలియకుండా అనుకోకుండా వాడు చచ్చిపోయాడు అనుకోండి, వాడి మూలంగా ఇంకొకటి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేయొచ్చు, బాబాయ్ నాకే నేరం తెలియదు నేనేమి చంపలని చెప్పేసి వెళ్ళిపోయి ఆ ఆశ్రయపురంలో వాళ్ళు తాక్కుంటే దేవుడు ఒక సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కడదింపబడను. క్రీస్ చేసినందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఈ ఆశ్రయపురం ఎవరు పిల్లలు? ఏసయ్యే మన ఆశ్రయపురం. ఆ రోజు వాళ్ళందరికి కూడా ఆశ్రయపురానికి వెళ్తేనే వాళ్ళకి క్షేమంగా ఉండని, ఇంకెవరు వచ్చి వాళ్ళకి చంపడాలు కొట్టడాలు ఏమి ఉండేవి కాదు. ఒకవేళ ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చి కనిపించారా, ఊరిలో గాని బజార్లో గాని కనిపించారా, వాడిని పట్టుకుని బంధువులు అక్కడికక్కడే చంపేస్తారు. అక్కడ ఆ కోటలో ఉన్నంత వరకే వాళ్ళకి క్షేమం పిల్లలు, బయటకు వస్తే ఇంకా వాళ్ళ పని అంతే. కానీ ఒకవేళ ప్రధాన యాజకుడు వాడికి ఆ పెద్ద ఉన్నాడు కదా ఆశ్రయపురంలో, అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎంత తప్పు చేసి అందులో ఉన్నా గానీ వాళ్ళు బయటకు వచ్చేచ్చు మళ్ళీ పిల్లలు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఎవరు? మనకి ఏసయ్య. వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు, మృతి నంది వరకు అక్కడనే నివసింపవలను. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సభ మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడు అని చెప్తున్నాడు. మనము ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? ఏసయ్య మీదే లక్ష్యం ఉంచాలి. ఏసయ్యని మనం చూస్తూ ఏసయ్య నీ ఆశ్రయపురంలోకి నేను వస్తున్నాను ఏసయ్య అని అంటే ఏసయ్య నేను వెంటనే తన రెండు చేతితో నేను ఇలా హత్తుకుంటారు పిల్లలు. నీ మీదకి ఏ కీడు రాకుండా ఏ అపాయం రాకుండా దేవుడు నీకు సహాయం చేస్తుంటాడు. అట్టి రీతిగా దేవుడు నీకు కృప చూపిస్తాడు పిల్లలు. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఆశ్రయపురంలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, లంచము ఇవ్వకూడదు అని కూడా చెప్తా ఉన్నాడు పిల్లలు. మరి ముప్పై సంఖ్యాకాండంలో రాయబడింది పిల్లలు, లంచం కూడా మరి వాళ్ళకి ఇవ్వకూడదు. అలాంటి డబ్బులు ఇచ్చి అందులో బయటకు రాక నేను ఏ తప్పు చేసి కూడా నేను తప్పు ఏమి చేయలేదు అని చెప్పి కూడా నువ్వు డబ్బులు ఇచ్చేసి బయటకు రాకూడదు. అలాంటి చెడ్డ పనులు మన చేయకూడదు. ఇంకా ఏంటి అనంటే మత్తయి సువార్తలో చెప్తాడు 5వ అధ్యాయం, నరహత్య చేయవద్దు, సహోదరుని మీద కోపపడవద్దు, మరి చెప్తాడు వ్యర్థుడా ద్రోహి అనవద్దు అని చెప్తాడు పిల్లలు. మరి ఒకవేళ నువ్వు సహోదరుని మీద కోపపడ్డావు అనుకో, అది కూడా నరహత్య చేసినట్లే. పిల్లలు మీరు ఒకసారి ఆలోచన చేయండి, అన్నయ్య మీద ఎప్పుడైనా కోపపడుతున్నావా, చెల్లి మీద నువ్వు ఎప్పుడైనా కోపపడుతున్నావా, నువ్వు నరహత్య చేస్తున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కోపపడకూడదు. చెల్లిని అన్నయ్యని తమ్ముడిని మరి అక్కని మనం ప్రేమించాలి, మంచిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇంటిలో మనం వెళ్ళిపోవాలి. సరేనా పిల్లలు, అలా ఉందామా? ఎవరి మీద మనం కోపపడకూడదు. అలా కోపపడితే నువ్వు హత్య చేసినట్లే. ఎంత భయంకరము కదా పిల్లలు, హత్య చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి? మళ్ళీ వాళ్ళని కూడా చంపేయడమే. కాబట్టి మనం అలాంటి చెడ్డ పని మనం ఎప్పుడు చేయకూడదు పిల్లలు. మనం దేవునికి దగ్గరికి ఎప్పుడు క్షమాపణతోటే ముందుకు వెళ్ళి మన హృదయాన్ని దేవునికి ఇచ్చే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునిని మనం ఆశ్రయించాలి పిల్లలు. అప్పుడు ఎలాంటి బంధకంలో మనం ఉన్నా గానీ దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆశ్రయపురములన్ని 6 కదా పిల్లలు, ఈ ఆశ్రయపురములు 6 యొక్క పేర్లు కూడా మనం చూసాం కదా, కేదేశు, చెకేము, హెబ్రోను, గోలాను, రామోత్గిలాదు, ఎబెసెరు. ఈ 6 యొక్క లేవీలకి ఇచ్చిన స్వాస్యంలో వారి పురాలకి చుట్టూ కూడా ఈ ఆశ్రయపురాలు 6 ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు మనకేం అర్థమైంది కదా పిల్లలు, మీకు ఎవరైనా అనుకోకుండా తప్పు చేసినా, అనుకోకుండా వారి ద్వారా ఇంకొకరు చనిపోయినా కానీ వాళ్ళు పరిగెత్తుకుని ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకి గొప్ప రక్షణ దొరుకుతుంది పిల్లలు. యాజకుడు ఉన్నంత వరకు ఎవరు ఆయన్ని ఏమి చేయలేరు. యాజకుడు చనిపోయిన తర్వాత వాళ్ళు బయటకు మళ్ళీ క్షేమంగా వచ్చేసి వాళ్ళ బంధువులందరితో కలిసి ఉండవచ్చు. ఒకవేళ కావాలని వెళ్ళి వాడిని చంపేసాడా, వాడికి మళ్ళీ మరణశిక్షే. కాబట్టి పిల్లలకి మనం ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. మరి క్రొత్త బంధంలో అయితే దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఏం చెప్తున్నాడు, నువ్వు మరి సహోదరుని ప్రేమించకుండా ఉన్నా గానీ తప్పే అని చెప్తున్నాడు. సహోదరుని మీద కోప పడకూడదు. నువ్వు ఎప్పుడా యూజ్లెస్ ఫెలో అని కూడా తిడతా ఉంటాం కదా, మరి వరస్ట్ ఫెలో అంటాం కదా పిల్లలు, అలా కూడా అనకూడదు. అలా అన్నా గానీ నువ్వు తప్పు చేసిన వాడవే, కాబట్టి మనం అలా తప్పు చేయకూడదు పిల్లలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు. మనం ఏసయ్యలో మనం ఉంటే మనలో నుంచి ఎలాంటి చెడ్డ మాటలు రావు, ఏమీ రావు కదా. కాబట్టి మనం ఏసయ్యను సొంత రక్షకంగా అంగీకరిస్తే ఏసయ్య మన హృదయంలో ఉంటే అలాంటి చెడ్డ పనులు మనం చేయనే చేయము కదా పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళందరూ తప్పు చేసి ఆశ్రయపురాల్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ఆశ్రయపురమైన ఏసే దగ్గరికి మనం పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. సరేనా పిల్లలు, ఏసే దగ్గరికి వెళ్ళిపోదామా?
యేసు దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఎలాంటి కీడు రాకుండా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. సరేనా పిల్లలు, చిన్నగా చిన్న ప్రార్థన చేసుకుని మనం మెమరీ వర్స్ చూసుకుందాం. పిల్లలు, సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీకు ఘనమైన నామకు వందనములయ్యా. ఆశ్రయపురమైన మా తండ్రి, మీకు వందనము. ఈ యొక్క ఆశ్రయపురంలో నిత్యము నిలిచి భాగ్యము మాకు దయచేయమని సమస్తము నీ పాదంలో చెంత పెట్టుకుంటూ యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు కంట వాక్యాన్ని చూద్దామా. పిల్లలు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి ఒకసారి నాతో పాటు చెప్పండి పిల్లలు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరొకసారి గట్టిగా చెప్తాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం, కనిపిస్తుంది కదా మీ పిల్లలు, నెంబర్ 6 కనిపిస్తుంది కదా మీకు. అందరూ ఎవరున్నారు? ఏసై ఉన్నారు. క్రీస్తు యేసునందున్న అలా చూస్తా ఉండండి పిల్లలు ఒక్కసారి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా పత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:1. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తాను, ఇప్పుడు చూడకుండా చెప్పాలి. మరి ఒకసారి అంకల్ ఒకసారి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు అందరూ ఒకసారి అది ఓపెన్ అవ్వకముందు వాక్యం చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి రాదు. లేదు. 8:1. వెరీ గుడ్. చదవండి చదవండి, అందరు కలిసి ఒకసారి చదవండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మనకు క్రీస్తు యేసులో ఉన్నామా లేమా? ఏసేని కలిగి మనం ఉంటే మనకి ఎలాంటి శిక్ష లేదు. ఎందుకంటే మన కోసమే ఏసే ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన చనిపోయారు పిల్లలు. కాబట్టి మన పాపములన్నీ ఆయన క్షమించేశారు. మనం భరించవలసిన శిక్షలన్నీ ఆయన భరించేశారు. మనం ఎన్నోసార్లు తప్పు చేసాం, అన్నయ్యని కొట్టాం, తమ్ముని కొట్టేసాం, వాళ్ళని కప్పపడ్డాం. అలాంటప్పుడు అన్ని మనకు మరణ శిక్ష రావాలి కదా. కానీ అలా కాకుండా ఏసే ప్రధాన యాజకుడిగా దిగి వచ్చి మన కొరకు ఆయన సిలువలో చనిపోయారు. కాబట్టి ఇంకా మనకి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఈ రోజు వాక్యాన్ని మరొకసారి నేర్చుకున్నాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చెప్పండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా పత్రిక 8:1. రోమా పత్రిక 8:1. మరొకసారి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా పత్రిక 8:1. వెరీ గుడ్ పిల్లలు, మీకు అందరికీ వచ్చేసింది కదా. మరి రేపు మీరు మరి ఈ యొక్క మెమరీ వర్స్ రాసుకుని వస్తారా? చూడండి, కనిపిస్తుందా మీకు? ఓకే, నెంబర్ 6. హాయ్, పలకరిస్తుందా మిమ్మల్ని? ఓకే, చూడండి చక్కగా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1. మళ్ళీ క్లోజ్ చేసేసండి. చెక్ చేసుకొస్తారా మీరు? ఇలాగన్నా చేయండి, మీకు ఎలా వీలైతే అలా చేయండి పిల్లలు. నో ప్రాబ్లం, మీకు వాక్యం వస్తే చాలు, మీరు కష్టపడక్కర్లేదు. ఓకేనా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పిల్లలు, ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. విజయ్ తమ్ముడు, ఓకేనా? అర్థమైంది కదా అందరికి? ఓకే, నేను ఫోటో పెడతాను పిల్లలు. అయినప్పటికీ మీకు ఎలా ఆ లెసన్ అంతా విన్నారు కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకుని రండి. ఇప్పుడు ఆశ్రయపురములు ఎన్ని పిల్లలు చెప్పండి? ఆశ్రయపురాలు ఎన్ని? 6. కానీ మనకున్న ఆశ్రయపురములు ఎన్ని? 1. మనకున్న ఆశ్రయపురం ఏంటి? 1. 1 ఏంటి? ఆ 1 ఏసయ్య చెప్పండి, ఏంటి ఆ 1? ఏసయ్య. ఆ ఏసయ్య దగ్గరికి మనం వెళితే మనకి ఏ శిక్ష లేదు పిల్లలు. దాన్ని వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతాం పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే విజయ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా చిన్న పిల్లలు చక్కగా లెసన్ విన్నారు కదా. మనకి ఆశ్రయం దేవుడు ఒక్కడే కదా. అక్కడ మనం చక్కగా ఎంత చక్కగా చెప్పారు. సో మెమరీ వర్స్ కూడా గుర్తుంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 8:1. ఓకేనా పిల్లలు? రైట్. సో ఇందాక కొంతమంది హోంవర్క్స్ చూపించలేదు.
వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యారు. సో ఒకసారి హోంవర్క్స్ చూపిస్తే చూద్దాం. ఇందాక హోంవర్క్స్ చూపించాలి కొంతమంది జాయిన్ అయ్యారు. ఓకే రైట్ నాన్న, ఖ్యాతి ఇదా? ఓకే రైట్, చాలా బాగుంది ఖ్యాతి. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, చాలా బాగుంది అన్న. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ్ అండ్ గ్రేస్, గ్రేస్ అండ్ ప్రేమ్ యాడ్ అయ్యారు. ఓకే ఓకే, సో చక్కగా హోంవర్క్స్ కూడా రేపు చక్కగా హోంవర్క్స్ చేసుకుని రండి. మనకి ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి, సో మెమరీ వర్క్స్ ఎవరైనా చెప్తాను అంటే ఒకసారి నా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్పాట్ లైట్ చేస్తాను, వాళ్ళు మెమరీ వర్క్స్ చెప్పచ్చు. మెమరీ వర్సెస్ ఎవరైనా చెప్తారా? చెప్పు అభియా, చెప్పు నాన్న. చెప్పు నాన్న, నేర్చుకో, మైక్ ఆన్ చేసుకో అభియా, చక్కగా నేర్చుకో. చెప్తానన్నా చెప్పు మరి. చక్కగా నేర్చుకుని రేపు చెప్పు. జోయస్ చెప్తాడంట, చెప్పు. మనతో హ్యాండ్ రైజ్ చేశాడు. ఓకే అంకుల్ చూస్తా. ఓకే అంటే నేను స్క్రీన్ చూస్తున్నాను అంకుల్, అలా చూడలేదు. నన్న కాలర్ నీట్ గా సర్దుకున్నాను. చెప్పు. చెప్పండి. నన్ను పర్సెస్ చెప్తా, ప్రైజ్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్, ఫిలిప్పియన్స్ 4:4. థ్యాంక్ యూ. అన్న రోహిణి తెలుగులో లార్డ్స్ ప్రేయర్ చెప్తుంది. ఓకే నన్న, ఓకే సరేనా, చూద్దాం. నెక్స్ట్ జియోన్ అండ్ క్రేజీ, చెప్ సంజయ్. అన్మ్యూట్ చేసుకున్నాను. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్, ఫిలిప్పియన్స్ 4:4. వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ జ్యోతి అండ్ కృష్ణ, చెప్పు జ్యోతి. ప్రేస్ ది లార్డ్ అన్నయ్య. ప్రేస్ ది లార్డ్ ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పు 4:4.
ఇప్పుడు ప్రభునందనుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి ఫిలిప్పు 4:4. ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడి ఫిలిప్పి 4:4. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, వెరీ నైస్. బాగా చెప్పారు. నెక్స్ట్ అలంకృత చెప్తల్లి. Rejoice in the Lord always, and again I say rejoice. Philippians 4:4. Very nice. John and Joel. Chappan na. Philippians 4:4. Rejoice in the Lord always, and again I say rejoice. Philippians 4:4. Rejoice in the Lord always. Again I say rejoice. Philippians 4:4. Very nice. Next. Anyone else? Ruth and George. చెప్తాను. చెప్పాలి, సిగ్గుపడకూడదు. చెప్పు, చెప్తున్నానా? నేను కూడా మరలా చెప్తాను, ప్రతిరోజు వాక్యం చెప్పు, మరలా చెప్తున్నాను. నవ్వకూడదు వాక్యం, సీరియస్ ఎక్కువ చెప్పబట్టి జోసం కూడా ఎక్కువ చేస్తున్నాడు. రూతుని మరచిపోతున్నాడు అక్క. నెక్స్ట్ క్రియేషన్ ప్రేమ్. నానా చెప్తాను. సరే లేడ. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పి 4:4. థ్యాంక్. ఇంకెవరన్నా చెప్తా? ఆదర్శ చెప్తలే. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పి 4:4. చెప్పండి. ఎవరు? మా అన్నయ్య, సుజన్ అన్నయ్య. ఓకే, నన్ను ఒకసారి వాళ్ళ స్పాట్ చేయండి.
ఇంట్లో ఉంది కొంచెం చెప్తారా స్టైలీ ఇతనేనా ఓకే ప్రైజ్ ది లార్డ్ సుజన్ అని అన్మ్యూట్ చేయని వెరీ గుడ్ టు సీ యు నాన్న గాడ్ బ్లెస్ యూ రోజు రా ఓకేనా ఓకే స్టైలీ అండ్ మిలోని ఇంట్రొడ్యూస్ చేశారు గాడ్ బ్లెస్ యూ స్టైలీ అండ్ మిలోని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న రోజు రా గాడ్ బ్లెస్ స్టైలీ మిలోని డైలీ సండే స్కూల్ రానన్న ఓకేనా స్టైలీ అండ్ మిలోనికి క్లాప్స్ కొడదాం మరి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మనకి టైం అవుతుంది కదా సో మనం ప్రేయర్ చేసుకున్నాం ఒకసారి మళ్ళీ చెప్పండి ఎవరు ఇంగ్లీష్ లో చెప్తాను అన్నారు జోనతన్ ఇంగ్లీష్ లో చెప్తాడు రోహిణి తెలుగులో చెప్తాడు జోనతన్ రోహిణి తెలుగుగా శ్యామలక్క మహాగణుడ పరిశుద్ధుడ కృపకల తండ్రి దగ్గర మంచి చేసి నేను కృపకల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి ఏసీ అవును సజీవుడి వారికి సజీవుడైన రేవా నీకు వందనాలు ప్రభువా తండ్రి ఏసీ నేను కొనియాడి నిన్ను కీర్తించి నిన్ను తండ్రి మహిమ పరచడానికి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు తండ్రి ఏసీ యాక్షన్ సాంగ్స్ మీరు ఉన్నారు తండ్రి ఏసీ ఈ రోజు మేము సిక్స్ కోసం నేర్చుకున్నప్పుడు తండ్రి మీరు మాతో ఉన్నారు ప్రభువా తండ్రి ఏసీ అవును బలంగా మా అందరినీ ఉపయోగించుకుంటున్నారు ప్రభువా నీకు వందనాలు నీకు ఆత్మాభిషేకం తండ్రి ఏసీ గ్రహించుకున్న ఆత్మ పిల్లలకి దయచేయమని బతిమలాడు టీచర్స్ ని యొక్క చేతికి అప్పు చెప్పుకుంటున్నాను ప్రభు అలాగే నాయన శాలమంకులు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రభు వాళ్ళందరినీ కూడా దీవించండి ప్రభు తండ్రి చేసి వాళ్ళకి తండ్రి చేసి వాళ్ళకి అక్కర్లు అవసరతలన్నీ మీరే తీర్చిదిద్దండి ప్రభు తండ్రి చేసే పిల్లల యొక్క చదువుల్లో మీరు ఉండండి ప్రభు తండ్రి చేసే పాండమిక్ సిచ్యువేషన్ లో తండ్రి చేసి యు హావ్ గివెన్ us an opportunity to praise you to worship you to glorify you lord lord we thank you we praise you worship you all the times of our life lord lord help us to not Lord, let us dwell in your word, Lord. Lord, help us to glorify your name each and every day of our lives. In Jesus' name I pray. Amen. Jonathan? Follow up, Pravin Chenal. Nana, make an hour later. Nana, unmute this man. నువ్వు ఇవ్వాలి విజయ్ నువ్వు For thine is the kingdom and the power and the glory forever and ever. Amen.
పరలోకమందు నా మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనది నా ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థలం మేము క్షమించి ఉన్న ప్రకారం మరణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని ప్రాప్తించము. రాజ్యము బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నేను బెనడిక్షన్ ఇవ్వకముందు ఒక మాట చెప్తాను. తెలుగులో రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి. నీవై ఉన్నావు కాదు, నీవై ఉన్నవి. మళ్ళీ చెప్పమ్మాది లాస్ట్ మాట చెప్పు. నీవై ఉన్నవి చెప్పండి. మళ్ళీ చెప్పమ్మా. రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి తండ్రి. నిరంతరము నీవై, నీవై ఉన్నావు కాదు, నీవై ఉన్నవి. అందరూ తెలుగులో ఎవరెవరైతే ప్రభు ప్రార్థన చెప్తారో వాళ్ళందరూ కూడా ఆ విషయం గమనించండి. చివరిలో బలము మహిమ నిరంతరం ఎవరివి? దేవుడు అవి కదా, అవి దేవుడివి కాబట్టి నీవై ఉన్నవి అనాలి. రైట్. ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం బిడ్డలందరికి, వారి వారి తల్లిదండ్రులకు, అనందమ్మల అక్క చెల్లెలకు, వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మ్యూజిక్ క్లాస్ కి వచ్చేటప్పుడు రేపు మార్నింగ్ 10:00 కల్లా అందరూ కూడా పాట బాగా ప్రాక్టీస్ చేసి రావాలి. మీరు ప్రాక్టీస్ చేయకుండా అక్కడ పాడతామంటే ఒప్పుకోరు మహర్షి గారు అనమాట. బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా సంతోషపడతారు మహర్షి గారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసిన అంకుల్ లీవ్ చేసేయండి. స్క్రీన్ టచ్ చేసి లీవ్ అని ఉంటుంది, ఆ లీవ్ నొక్కి లీవ్ లీవ్ మీటింగ్ అనుకోటండి. జాన్ అండ్ జాయ్ బాయ్, రూత్ అండ్ జాయ్ బాయ్. జాన్ అండ్ జాయ్ రేపు కూడా రండి, ఓకేనా? సండే స్కూల్ కి రెడీ. సుజన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. రేపు కూడా రా, ఓకేనా? మీరు విద్యాసాగర్ మహిమ లీవ్ కొట్టేయండి. లీవ్ కొట్టు సుజన్, స్క్రీన్ టచ్ చేస్తే లీవ్ అని వస్తుంది అన్న, లీవ్ కొట్టు. ఓకేనా? మీరు వర్చువల్ స్క్రీన్, మీరు మామూలుగా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు వర్చువల్ స్క్రీన్. మాన్యత నీరజ్ లీవ్ కొట్టన్నా. మాన్యత నీరజ్ మాన్యత నీరజ్ లీవ్ కొట్టారు, వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ రికార్డింగ్ ఆఫ్టర్.